నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధాకర్. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశిలోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోనే 12 రాశులు వారికి ఎలా ఉండబోతుంది అంటారు. ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం, అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2 2½ అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలు అది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు, అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు, కుంభ శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు, 15 నవంబర్ వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం కూడా, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 డేస్కి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహాన్ నుంచి వచ్చేస్తున్నారు అనమాట, అంటే కర్కాటక నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు, అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. ఓకే, ఇప్పుడు మరి ద్వాదశ రాశిలోని మొదటగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి. మరి మేషరాశి వారికి వచ్చేసి ఈ రాబోయే 6 నెలల్లోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారమ్మా? మేషరాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలి. ఏదైనా మనం చూడవలసింది ఏంటంటే ఎత్తు తగులు అనేది తప్పదు జీవితంలో. సో ఎప్పుడు బాగుంటుంది, అన్ని నెలలు బాగుంటాయని చెప్పలేము, ఈ 6 నెలలు మాట్లాడుకుంటున్నాం కనుక. సో స్టార్టింగ్ అంటే మనకి బాగుంటుంది, అంటే ఈ 6 నెలలు మనం మాట్లాడుకునేది ఫస్ట్ 2 మంత్స్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. దేంట్లో బాగుంటుంది అనేది మోర్ ఇంపార్టెంట్, కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది, అంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి చూసామంటే 12వ లార్డ్ ఏంటి, మనకి 2nd లో పడి ఉన్నాడు, అంటే గురు బలంగా 2వ ఇంట్లో కూర్చున్నారు. సో కుటుంబ పరిస్థితి కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఏంటంటే చాలా ఖర్చు అనేది అధికం ఉంటుంది 6 నెలల్లో. అంటే శుభ ఖర్చులే అన్నీ, ఏంటంటే చెడుగా అంటే దూబ్రా చేసే ఖర్చులు అని చెప్పలేము. సో దేనికైతే అవసరం, సో అవే ఖర్చు, శుభ ఖర్చులు, అవసరమైన ఖర్చులు. అండ్ ఆల్సో ఒక వస్తువు, ఎందుకంటే శుభ ఖర్చులు అంటే ఒక వస్తువు కొనుక్కునే ఛాన్సెస్, అంటే ఏంటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఎక్కువ ఖర్చు అని చెప్పాను అందుకనే. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఒక గోల్డ్ కొనడం కానీ, ఒక ఆభరణం కొనడం కానీ తప్పక చేస్తారు. అలాగే మనం చూసాము అంటే 6వ ఇంట్లో మనకి కేతు పడి ఉన్నారు, 12వ ఇంట్లో రాహు పడి ఉంది. సో ట్రావెలింగ్ అనేది వీళ్ళకి తప్పక ఉంటుంది, ఫారిన్ ట్రావెల్ అనేది తప్పక ఉంటుంది. అదొకటి కాకుండా మనకి టచ్ అనేది వస్తుంది, అంటే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు అనుకుందాం, చిన్న బిజినెస్ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఫారిన్ టచ్ వస్తుంది. అలాగే ఏంటంటే పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, అట్ ద సేమ్ టైం శ్రమ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి 11వ ఇంట్లో మనకి శని భగవానుడు స్ట్రాంగ్గా కూర్చున్నాడు, ఇందాక కూడా చెప్తూ ఉన్నాను, అని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. రిట్రోగ్రేడ్ అయితే ఏముంటుంది, లాభంలో కొన్ని అడ్డంకాలు అంటే ఆబ్స్టకల్స్ వచ్చే ఛాన్సెస్ వస్తాయి, అంటే రాబడి ఇంత రావాలి అనుకున్నప్పుడు అంత వచ్చే ఛాన్సెస్ ఉండవు, దాంట్లో కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎందుకని ఇది చెప్తున్నామంటే మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మితికి మీరి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిట్లోనూ పెట్టద్దు అని చెప్పడానికి, ఎందుకంటే లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి.
ఎక్కువ లేవు, కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ సూచనలే మనం చెప్పుకునేది. జాగ్రత్త పడితే మంచిది, మంచిది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఏదైనా సరే మనం మాట్లాడుకునేది జనరల్గా మాట్లాడుకుంటున్నాం. ఈ రాశిలో ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉంటారు. సో అందుకని ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి గోచారం వేరు, గ్రహచారం రెండు ఉంటాయి. రెండు మనం ఒక ఇప్పుడేమో ఒకే ఒక ప్లానెట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే గోచార రీత్యా చంద్రుడు మూవ్ అయినప్పుడు మీ రాశికి, రాశి అంటే ఏంటి, చంద్రుడు ఎక్కడుంటే అది రాశి. సో ఒక ప్లానెట్ గురించి మాట్లాడు, మిగతా ప్లానెట్స్ కూడా ఉన్నాయి, అలాగే దశా విశేషాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడడం అనమాట. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు ఎస్పెషలీ తొందరపాటులో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకుండా ఉండాలి అని చెప్పడానికి జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసామంటే ఈ రాశికి అధిపతి అయిన కుజుడు కూడా మూమెంట్ అంటే ఏంటి, వృషభంలో ఉంటున్నారు. వృషభం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్తున్నారనమాట ఈ రెండు మూడు నెలల్లో. సో అప్పుడు కొన్ని జాగ్రత్తలు పడాలి. దేంట్లో ఏంటంటే హెల్త్ విషయంలో, కుటుంబ పరంగా, ఎందుకంటే కోపం ఎక్కువ తెచ్చుకోకూడదు, అగ్రెసివ్ నేచర్ తెచ్చుకోకూడదు ఎక్కువ. కొంచెం శాంతంగా ఉండి యువతల వాళ్ళ ఇది కూడా విని డిసగ్రిమెంట్స్ రాకుండా చూసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. అందుకని దాంపత్య జీవితంలో మరీ అంత అనుకూల పరిస్థితి అని చెప్పలేమన్నమాట. అలాగే కొత్తగా జీవితం స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పడానికి అనమాట. స్టూడెంట్స్కి మాత్రం ఎస్పెషలీ పై చదువులకి బయటకు వెళ్ళాలి అనే వాళ్ళకి మాత్రం చాలా మంచి రోజులు, చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరున్నారో వాళ్ళకి బాగుంటుంది. అడ్డంగాలు వచ్చినప్పటికీ బ్యాలెన్స్ అవుతుంది, మిశ్రమంగానే ఉంటుంది. కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు అంత బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కుజుడికి అంటే కుజగ్రహానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం, అంటే ట్యూస్డే ప్రదక్షిణ చేయడం, అంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, అలాగే జపం చేయడం, కుజ జపం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని మైనసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కనుక చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళు ఇంకోటి చేయొచ్చు, అంటే దుర్గాదేవికి మంగళవారం మంగళవారం ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా పని చేసుకోవాలి అన్నప్పుడు తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేడం, మనం 3 మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఎటువంటి ముహూర్తాలు లేవు పెళ్లిలో చేసుకోవడానికి. మూడాలన్నీ వచ్చాయి. అవునవును, మూడాలన్నీ వచ్చినాయి కాబట్టి పెళ్లిలకు ముహూర్తాలు అసలు లేవని చెప్పేసి అని ఎక్కడ కూడా పెళ్లిళ్ళు అనేవి జరగలేదు, ఎటువంటి శుభకార్యాలు లేవు. అవును. మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి రాబోయే 6 నెలల్లోని ఏమన్నా వీరికి వివాహ యోగం కనిపిస్తుందంటారు? తప్పక ఉంటుంది. నేను అన్నట్టు మిశ్రమ ఫలితాలు అని చెప్పా కదా, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉన్నా కూడాను తొందరపాటు కాకుండాను జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్లే వాళ్ళు, కొంచెం ఏంటంటే అగ్రెసివ్గా చూసుకునే వాళ్ళు తప్పక పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కుటుంబం ఏర్పడే ఛాన్సెస్, ఎందుకంటే మనకి గురువు ఏమో 2 ఇంట్లో కూర్చుని ఉన్నారు. సో ఇది కాకుండా వాళ్ళది జాతకం బాగుందనుకో తప్పక కుదురుతుంది అనమాట. అలాగే పెళ్ళి అయ్యే యోగం కూడా ఉంటుంది. ఎందుకంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయరే అన్నీ ఇప్పుడు మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయి అనమాట. సో మ్యాచెస్ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి కూడా అది సార్థకం అవుతుంది, అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అనమాట, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక. అన్ని రాశుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి. ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం, అంటే ఏంటి, విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఓకే మేడం, ఈ మేషరాశి వారికి వచ్చేసి రాబోయే 6 నెలల్లోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు.